తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు సీనియర్లు జూనియర్లు అన్న గొడవ నడుస్తుంది. కొండ సురేఖ సీనియరా జూనియరా? సీనియర్, 100% సీనియర్ నేను. ఎందుకంటే ఎంపీపీ స్థాయి నుంచి నేను 24 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి మంత్రిగా చేశాను, మా హస్బెండ్ 2 సార్లు ఎమ్మెల్సీగా చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కులాలది ఎక్కువ నడుస్తూ ఉంది ఓటింగ్ అనేది. దాంట్లో మేమిద్దరం కూడా ఒకరు మున్నూరు కాపు సంబంధించి, ఒకరు పద్మశాలి, మెజారిటీ బీసీ ఓటర్స్ ఉన్నటువంటి కమ్యూనిటీస్ని లీడ్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని పార్టీకి ఉపయోగించుకోమని మేము అడుగుతాం. అంటే మీరు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, అక్కడ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళారు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు, అంటే మీ సీనియారిటీ అట్లే ఉంటుందా పోయిందా? వైఎస్ఆర్సీపీ అనేది పార్టీ పెట్టినాక మేము వెళ్ళలేదండి. మేము వెళ్ళినాక ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెడతాడు అనుకోలేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుద్దామని చెప్పి వెళ్ళాము. ఆయన ఆల్ ఆఫ్ సడన్గా పార్టీ పెట్టాడు. పెట్టినాక బాగోడు. ఒక మంత్రి పదవి రాజీనామా చేసినాక ఆయన వెనకాల ఉండకుండా బయటకు వస్తే దానికి అర్థం ఉండదు, అందుకని కంటిన్యూ కావాల్సి వచ్చింది. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. ఆ టైంలో ఆయన మహబ్బాదు ప్రోగ్రాం పెట్టుకోవడము, దానివల్ల మేము చాలా నష్టపోయాము. అయినా కూడా మేము వదిలిపెట్టలేదు. ఎప్పుడైతే ఆయన సమైక్యాంధ్రాన్ని నినాదం తీసుకున్నాడో ఆ రోజు మేము 2 రోజులు చర్చలు చేశాము రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, విజయమ్మ గారితో. ఈయన జైల్లో ఉన్నాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఒకటే అన్నాము, ఇస్తే వద్దనము, మేము అడ్డుకోము అనేటువంటి మాట చెప్పండి చాలు మాకు, మేము ఈ పార్టీలో కంటిన్యూ అవుతాము అని అంటే వాళ్ళు ససేమిరా అన్నారు. 100% మేము సమైక్యాంధ్ర నినాదమే తీసుకుంటాము అన్నప్పుడు ఒక తెలంగాణ వాదులుగా మా రాజకీయ భవిష్యత్తు గురించి మేము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే పార్టీలోంచి వచ్చాము. ఇప్పుడు ఇది కూడా ఏదో అధికారం కోసం జాయిన్ అయ్యి ప్రతిపక్షం నుంచి పోయి అక్కడ ఉన్నది కాదు, అధికార పక్షం నుంచే ప్రతిపక్షంలోకి వెళ్ళాము. ఇండిపెండెంట్గా వెళ్ళిపోదాం నేను సైలెంట్గా ఉన్నప్పుడు అప్పుడే కేసీఆర్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రమ్మని చెప్పి అన్నారు. అప్పటికి 3-4 నెలల నుంచి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, అట్లానే కంటిన్యూ అయింది. కానీ చాలా సందర్భాల్లో మేము కేటీఆర్ గారు కొన్ని కొన్ని మమ్మల్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటే మా మీద ఆయన తప్పుగా ఆలోచించడము, నేను దాన్ని క్వశ్చన్ చేయడము ఇట్లా ఆయనకు కొంచెం నచ్చలేదు. అంటే మేము ఆయన వాళ్ళకి ఎదురుగా మాట్లాడుతున్నాము.